సో హై ఫ్రెండ్స్, కుట్టుబట్టిరా మ్యాక్సిమం మీరు ఎవరు గుర్తుపట్టకపోయి ఉంటారు. సో ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ ఫేస్ని మీరు చూస్తుండొచ్చు. సో ముందుగా నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ మొత్తానికి నా గురించి చెప్పాలంటే మీకు ఇంకొక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ అభి. సో ఇప్పుడు అభి గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పాలన్నా మీకు బేసిక్గా సింపుల్గా చెప్తా. సింపుల్గా నా యొక్క టూ ఛానల్స్ ఉన్నాయి. వచ్చేసి నాది టెక్ కంటెంట్ ఉన్న టెక్ ఛానల్ ఒకటి, అండ్ గేమింగ్ ఛానల్ ఒకటి, అండ్ అభి వచ్చేసి గేమింగ్ ఛానల్ ఒకటి అండ్ బ్లాగ్ ఛానల్ ఒకటి పెట్టాలనుకున్నాను. సో టోటల్గా అయితే మేము యూట్యూబ్లో ఎంతమంత సంపాదిద్దామని చెప్పి ఏమో చేసి ఛానల్స్ అయితే అనుకున్నాం పెట్టినాం. సో ఛానల్స్ పుష్ చేయాలి. పుష్ చేయాలి అంటే టెక్ అయినా గేమింగ్ అయినా ఏ ఛానల్ అయినా మినిమం మనకు బడ్జెట్ ఉండాలి. సో తగిన బడ్జెట్ లేక కొన్ని రోజులు అయితే ఛానల్స్ ఆపేసినాం. సో నేనంటే కాదు, జోకర్ కూడా అతను ఛానల్ ఏంటో, సో అతని ఛానల్ నాకు తెలుసు, నేను అందరూ ఏపీపీఆర్ ఎక్కిన. సో అది మా ఛానల్స్. సో ఈ ఛానల్లో మేము కంటెంట్ అయితే చేంజ్ అయిపోతున్నాం. సో ఈ వీడియో ఎస్పెషల్లీ రింగ్ టోన్స్ గురించి, అండ్ ఫ్యూచర్లో కూడా రింగ్ టోన్స్ అయితే మన ఛానల్లో పెట్టొద్దనుకుంటున్నాం. దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటిది అండ్ మేము కంటెంట్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నాం అనేది మీకు ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ అయితే మాత్రం వీడియోని ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. సో మీకు అప్పుడే మొత్తం ఈ ఛానల్లో మనం కొత్త కంటెంట్ ఏం పెట్టాలనేది అర్థమవుతుంది. సో మీడియాలో మీరు స్కిప్ చేసి చూస్తే మేము చెప్పాలనుకున్న వర్డ్స్ మీకు రీచ్ కావు. సో మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం కంటెంట్ ఎందుకు చేంజ్ చేయాలనుకున్నాం ఏమనేది రీజన్స్ మీకు ఇద్దరం చెప్తాం, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూసేద్దాం. Hey, y'all, come look at this. So, hi channels, welcome to my guys. ప్రస్తుతం మనం ఇక్కడ నంది తెలుసుకొని వచ్చినాం. ఇతను మన బాస్, నోన్ యాజ్ టెక్ గురు, టెక్ యూట్యూబర్ మహేష్. అది ఛానల్ పేరు, మాకైతే టెక్ గురు. మీ నోన్ యాజ్ కిక్ఎక్స్ట్రీ జోగర్. మనకు ఒక ఛానల్ ఉంది, గేమింగ్ ఛానల్. అది ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే ఫోన్ కొన్నాం కాబట్టి. సో ప్రస్తుతం మనం నేను స్టార్ట్ చేసిండు. సో మేము చిన్న చిన్న మాంటేజెస్ క్లిప్స్ పెడుతుండే. సో చిన్న చిన్న మాంటేజెస్ క్లిప్స్ పెట్టి అది పెట్టి మాకు టోటల్గా మీది గేమింగ్ ఛానల్ ఒకటి, బ్లాగ్ ఛానల్ ఒకటి, వీడియో పెట్టాలనుకున్నాం. సో నేను ఒక టెక్ ఛానల్ అండ్ గేమింగ్ ఛానల్ పెట్టాలని నేను అనుకున్నా. సో అలా వెళ్తున్నాం. దాంతోపాటు ఈ టెక్ మనకు గేమింగ్ ఛానల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్గా రావాలంటే ఇంట్లో అడిగితే బుద్ధమైంది అంటారు. సింపుల్ చెప్పాలంటే దెంగేంద్రా అన్నారు ఆల్రెడీ ఇంట్లో. సో ప్రస్తుతం ఈ ఛానల్ మనం రింగ్ టోన్స్ కి ఎన్ని రోజులు పెట్టినాం, కానీ యూట్యూబ్ నుంచి 4000 వాచ్ టైం అయిపోయింది. దాని తర్వాత మనకి ఇంకా మెయిల్ పెడితే యూట్యూబ్ అనేది ఒక మెయిల్ పంపించింది. అది స్క్రీన్లో మేము చూపిస్తాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద మీరు అక్కడ చూడండి. ప్రస్తుతం మీరు రింగ్ టోన్స్ పెట్టిండ్రు కాబట్టి కాపీరైట్ లాగా చిన్నగా స్ట్రైక్ వచ్చింది. అది తీసేయాలంటే మనం ఫేస్ క్యామ్ పెట్టి ఏమన్నా వాయిస్ అని ఉండాలంటే ఏమన్నా చేయాలంట. సో మనం బ్లాగ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇదే రింగ్ టోన్ ఛానలే మనం బ్లాగ్ ఛానల్ లాగా మారుస్తున్నాం. సో ఇప్పటి నుంచి దీంట్లో బ్లాగ్స్ వస్తాయి, చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఓపెనింగ్ వస్తాయి. నెక్స్ట్ ఇంకేం వస్తాయి రా? మన బ్లాగ్స్ వస్తాయి, మన ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి. ఇంకా చెప్పాలంటే మన రోస్టింగ్ ఛానల్ కూడా ఇదే అనుకోండి, ఇప్పటి నుంచి రోస్టింగ్ చిన్న చిన్న వీడియోస్ వస్తుంటాయి. ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, ఇప్పుడే చెప్పాలని కాదు, మాకు కూడా క్లారిటీ లేదు. గ్యాడ్జెట్స్లో మొత్తం ఏంటివి, ఇప్పుడే ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో చూద్దాం, నంది తెలిసి అది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లాగ్ చూసుకుంటా మీకు ఆడియో అనేది బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతుంటాం, మేము ఏం చేయాలనుకుంటున్నాం ఎట్లా అని. సో బ్లాగ్ కూడా చూద్దాం. ఓకే బాయ్. సో మనం మెయిల్ ఓపెన్ చేసినట్టయితే ప్రతిదీ యూట్యూబ్ కాపీరైట్ 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 అంటుంది. సో మీరే చెక్ చేయొచ్చు ఎన్ని కాపీరైట్ ఉన్నాయి మనకు అనేది. సో ఓపెన్ చేసినామనే అది మన ఛానల్ కాపీరైట్.
చూడండి వీలైతే పాస్ చేసుకొని చదువుకోండి. చూడండి మనది ఒక మనది ఒక రింగ్టోన్ వీడియో అని. సో అదే వీడియోకి కాపీరైట్ పడ్డది, ఓనర్ క్లెయిమ్ కాపీరైట్ కంటెంట్. సో ఆ క్లెయిమ్స్ వెళ్ళి చూద్దాం ఇంతకు మన వేదిక కాపీరైట్ అయిందని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే చూడొచ్చు మన వీడియో ఒకటి కాపీరైట్ క్లెయిమ్ అయింది. సో ఇలా ఒక వీడియో అనే కాదు, మనం ఈ మ్యాక్సిమం అన్ని ఇలా కాపీరైట్ కంటెంట్ అంటే మనం పెద్ద పెద్ద మ్యూజిక్లో యూజ్ చేసిన చిన్న చిన్న మ్యూజిక్ క్లిప్స్ అండ్ విజయం క్లిప్స్, సో అవి చాలా మంది ఎక్కువ ఇంట్రోన్స్ పెట్టుకోవడానికి ఇంట్రో చూపిస్తారు. సో అదే ఇంట్రెషన్తో మేము ఇంట్రోన్ తీసాము. కానీ ఇక్కడ చూసారు మీరు మానిటైజేషన్ ఇనెలిజిబుల్ అని వస్తుంది అండ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది. దీనివల్ల మనకు కాపీరైట్ పడ్డందుకు దీని మీద ఒకవేళ మానిటైజ్ అయ్యి డిస్ప్లే యాడ్ అయినా సరే రెవెన్యూ సీదా ఓనర్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ అసలు మ్యూజిక్ కంటెంట్ క్రియేటర్ ఎవరు వాళ్ళకు. సో ఇలా ప్రతిదీ మాకు కూడా ప్రతిదీ పక్క వాళ్ళ కంటెంట్ యూజ్ చేయాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ మా కంటెంట్ ఎవరు చూపినా మేము యాక్సెప్ట్ చేయం. సో అందుకే ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మన ఓన్ కంటెంట్ లైక్ బ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాం. ఈవెన్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి అండ్ మన చిన్న చిన్న రోస్ట్ బై అది కూడా వస్తుంది. సో కంపల్సరీ ఇలా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సో ఎన్ని రోజులు ఇట్లా పక్క వాళ్ళ కంటెంట్ యూజ్ చేసి యూట్యూబ్ దగ్గరగా ఉంటుంది. సో కొత్త మా అంతకు మేము మన క్రియేటివ్ చేద్దాం అనుకున్నాం. అంటే క్రియేటివ్ అంటే ఆ లెవెల్ ఉంచకండి, ఏదో మాలే వాళ్ళ బ్లాగ్స్ లాంటివి చిన్న చిన్నగా ఏమైనా రోస్ట్ ఏమైనా ఆలోచించడం చూడడం మంచిగా. మరీ పెద్ద పెద్ద రోస్టర్స్ కాదు, క్యారిమినాటి కాదు, కానీ చూద్దాం ఇట్లా వీలైతే అట్లా చేద్దాం. అంతవరకు మీరు మమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఈ ఛానల్ని ఫాలో చేస్తూ షేర్ చేస్తూ ఉంటారని ఆశిస్తాం. సో అంతే. సో ఇంకా మీరు ఇప్పటి నుంచి ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెంచండి, మనం రోడ్ టు 5000K అన్నమాట. సో ఇంకా షేర్ చేయండి, మమ్మల్ని డిమోటివేట్గా అయితే చేయకండి. వీలైనంత మీ లవ్ మీ సపోర్ట్ అయితే షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమన్నా ఉంటే ఒక రెండు మూడు ఛానల్ మీరే పేజ్లు ఉంటే వాటి దొబ్బండి. సో ఈ వీడియో ఏ క్రియేటర్ చూసినా కొంచెం ఇంకా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం. సో మ్యాక్సిమం ఎవరు చూసినా సరే మ్యాక్సిమం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ముందరి పిల్లలు మేము కూడా ఎవరు దుబ్బెట్టేవాళ్ళు లేరు. సో ఫ్రెండ్స్ మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యింది కూడా చూపెడతాను, అది ఇక్కడనే ఉంది. సో యువర్ ఛానల్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ ఫర్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, లర్న్ హౌ టు రీఅప్లై. సో మీకు ఈ షో అంతా చదవాలంటే మేము చెప్పిందే ఉంటుంది తెలుగులో, మీరు ఇంగ్లీష్లో ఉంది. సో మీరు అంతా చదవాలంటే పాస్ చేసుకోండి చదవండి. అంత ఆంగ్లే ఇష్టమైన వాళ్ళు ఇంకా చూడొచ్చు తప్పలేదు. హౌ టు రీఅప్లై అంటే చిన్నగా మేము చేంజ్ చేసేది కూడా అదే. సో రీఅప్లై చేయడానికి మేము ఫేస్ క్యాప్ పెట్టాము, మా ఓన్ వాయిస్ మా వాయిస్ పెడితే యూట్యూబ్ అప్లోడ్ చేస్తుంది. సో అందుకే పెట్టాలనుకుంటున్నాం, ఇది ఫైనల్ కంటెంట్ చెప్పదలుచుకుంది. ఈ వీడియో తింటే రేపు అరౌండ్ ఈవినింగ్ 6:30 to 7:30 బ్లాగ్ వద్దుతాం. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్స్ కొట్టండి, కామెంట్స్ ఏమన్నా ఉంటే మీ అభిప్రాయాలు రాయండి. ఇంకేమన్నా మీరేమైనా కంటెంట్ ఇస్తే కూడా చేయడానికి రెడీ మేము. సో మన ఛాలెంజెస్ లాంటివి ఉన్నా ట్రై చేస్తాం, మాత్రం అమౌంట్ అడ్జస్ట్ అయినంత వరకు ట్రై చేస్తాం. అమౌంట్ లేదు మాత్రం ఏం చేయడానికి రాదు. ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నా స్పాన్సర్షిప్ ట్యాగ్ చేస్తాం, సిక్కు లేకుండా అడుగుతాం స్పాన్సర్ చేయొచ్చు. కింద గూగుల్ పే నెంబర్ అకౌంట్ ఇస్తాం, కావాలనుకుంటే చేయండి. సో ఫైనల్గా అయితే రేపైతే బ్లాగ్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ 24 hours లోపు, కొంచెం అటు స్టే ట్యూన్. బై చేసి ఇంకేం జరుగుతుంది.